హాయ్, వెల్కమ్ టు లక్ష్మీ వంటిల్లు. ఈరోజు మనం స్టఫ్డ్ బెండకాయ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. కావలసిన పదార్థాలు: బెండకాయలు 1/2 కేజీ, జీలకర్ర 1 టీ స్పూన్, సోంపు 1 టీ స్పూన్, వేరుశనగ గుళ్ళు 4 టీ స్పూన్లు, శనగపిండి 2 టీ స్పూన్లు, ధనియాల పొడి 1 టీ స్పూన్, ఆమ్చూర్ పౌడర్ 1 టీ స్పూన్, చాట్ మసాలా 1 టీ స్పూన్, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, పసుపు, చిటికెడు, కారం 1 టీ స్పూన్, ఉప్పు 1 టీ స్పూన్, నిమ్మకాయ 1/2 చెక్క, ఆయిల్ తగినంత, ఇంగువ కొంచెం. ఇప్పుడు ముందుగా స్టఫింగ్కి కావాల్సిన మసాలా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. జీలకర్ర సోంపుని 1 నిమిషం పాటు డ్రై ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత వేరుశనగ గుళ్ళను కూడా వేయించి చల్లారిన తర్వాత పొట్టు తీసి పక్కన పెట్టుకోండి. శనగపిండిని కూడా 1 నిమిషం పాటు పచ్చివాసన పోయే వరకు వేయించుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు జీలకర్ర సోంపు వేరుశనగ గుళ్ళను మిక్సీలో వేసి పొడిగా చేసుకోండి. రెడీ చేసుకున్న పొడిని 1 బౌల్లో వేసుకోండి. దీనిలో వేయించిన శనగపిండి, ధనియాల పొడి, ఆమ్చూర్, చాట్ మసాలా, చిల్లీ ఫ్లేక్స్, గరం మసాలా, కొద్దిగా పసుపు, కారం, ఉప్పు, నిమ్మకాయ పిండుకొని బాగా కలుపుకోవాలి. చివరిగా 2 టీ స్పూన్ల ఆయిల్ వేసి బాగా కలిపి మసాలాను రెడీ చేసుకోవాలి. తర్వాత బెండకాయలను బాగా కడిగి తడి లేకుండా తుడుచుకోవాలి. కొంచెం కూడా తడి ఉండకూడదు. బెండకాయలను కట్ చేసి మధ్యలో ఈ విధంగా చీరుకోవాలి. బెండకాయలు మరీ పొడవుగా ఉండకూడదు. ఒకవేళ అలా ఉంటే 2 ముక్కలుగా కట్ చేసుకోండి. ఈ విధంగా చీరుకున్న బెండకాయల మధ్యలో రెడీ చేసిన మసాలాను కూరుకోవాలి. ఇప్పుడు స్టవ్పై కడాయి పెట్టి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. నేను ఫ్లేవర్ కోసం ఇంగువను వేస్తున్నాను. ఇంగువ ఆప్షనల్.
స్టఫ్ చేసిన బెండకాయలను కడాయిలో వేసి మూత పెట్టి కాసేపు మగ్గనివ్వండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ప్రతి 4 నిమిషాలకు ఒకసారి బెండకాయలను టర్న్ చేసుకుంటూ మూత పెట్టుకుని మగ్గనివ్వాలి. బెండకాయలు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.